హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రిపోర్టర్ రాకేష్ తాల్లూరి ఈ మధ్యకాలంలో చాలామంది నాకు ఫోన్స్ చేశారు అన్న మేము ఆన్లైన్లో చూసాం ఫేస్బుక్లో చూస్తే రోజుకి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు క్రియేట్ అవుతాయి అని చెప్పెట్టారు ఆ ఫోన్ నెంబర్స్తోనే మేము చాటింగ్ చేసాం చాటింగ్ చేయడం జరిగింది వాట్సాప్లోని అయితే వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు ఏంటంటే ఇవన్నీ ఆన్లైన్ అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇలాంటి జాబ్స్ అందులో జాబులు కాబట్టి ఆ జాబుల్లోని మేము చేరాం వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు నేను నేను అడిగాను ఏం చెప్పానంటే సరే మీరు చాట్ చేసిన ఆ యొక్క చాటింగ్ లిస్ట్ అనేది నాకు పంపించండి అన్నారు నాకు పంపించారు నాకు క్లియర్ కట్గా అర్థమైంది ఏంటి అంటే మీకు చెప్తాను ఇది మీరు ఫేస్బుక్ కానీ లేదా ఓలెక్స్ కానీ ఇంకేదైనా అదర్ సోషల్ యాప్స్ కానీ మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ ఏది కాదు అన్నిటి మీద సోషల్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఓకే అమెజాన్ పేరు మీద ఫ్లిప్కార్ట్ పేరు మీద చాలా మోసాలు జరుగుతున్నాయి ఇది ఒక పెద్ద మాఫియా అంటే ఎక్కడో కూర్చుంటారు ఏ రాజస్థాన్లోనో ఏ గుజరాత్లోనో ఎక్కడో కూర్చుంటారు ఒక టీం వాళ్ళందరూ ఒక పెద్ద సాఫ్ట్వేర్లో పనిచేసిన వాళ్ళే ఎప్పుడైతే కరోనాతో ఉద్యోగాలు అనేది కొంతవరకు పోయాయో అప్పుడు వాళ్ళు ఈజీ మనీ సంపాదించడానికి సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగించుకొని ఆ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు ఎట్లాగంటే అది నేను క్లియర్ కట్గా చెప్తాను వినండి ఫేస్బుక్లోని మనకు ఒక యాప్ ఉంటుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్లోని ఉద్యోగాలు అవకాశం రోజుకి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మీ యొక్క స్మార్ట్ ఫోన్ యూస్ట్ ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి అంటారు వెంటనే ఈ కింద నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి అంటారు వాట్సాప్ చేస్తారు చేసిన వెంటనే వాళ్ళు వెంటనే రియాక్ట్ వెంటనే మనతోని కమ్యూనికేట్ అయిపోతారు హాయ్ దిస్ ఇస్ సో అండ్ సో శిల్ప అని చెప్తారు మనం అడుగుతూ ఉంటాం మీ ఏరియా మీ ఏజ్ మీ పేరు చెప్పండి అంటారు మొత్తం డీటెయిల్స్ పెడతాం మీ లొకేషన్ పెట్టండి అంటారు ఆ లొకేషన్ కూడా మనం పెట్టేస్తాం అయితే ఓకే మీకు ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఉందా ఫుల్ ఇంటర్నెట్ ఉందా అంటారు ఓకే ఉంది అంటాం ఓకే అదంతా అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్లాన్ దించుకుంటూ వస్తారు ఓకే అయితే మీకు ఒక లింక్ పంపిస్తాం ఆ లింక్ని ద్వారా మీరు టెలిగ్రామ్లోకి రండి అంటారు వెంటనే మనం టెలిగ్రామ్లోకి వెళ్తాం టెలిగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత ఈ వాట్సాప్ చాట్ ఇక్కడంతో చేయొద్దు ఇప్పటి నుంచి మనం టెలిగ్రామ్లో చాట్ చేసుకుందాం అంటారు టెలిగ్రామ్కి వస్తాం టెలిగ్రామ్లోకి వచ్చిన తర్వాత అక్కడ మొదలవుతుంది అసలైన కథ ఏంటి అంటే ఆ కథ అక్కడ నుంచి ఇది మన ఆ కంపెనీ కోసం చెప్తారు ఇది ఫ్లిప్కార్ట్ ఇది అమెజాను ఇందులోని అమెజాను ఫ్లిప్కార్టు యొక్క ప్రొడక్టు అంటే వాళ్ళక సేల్స్ ప్రోడక్టు పెంచుకోవడానికి అంటే మనకి ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ పంపిస్తారు ఆ అప్లికేషన్లోని ఆ అమెజాను సపోజ్ అమెజాన్ అని చెప్పారనుకోండి ఆ అమెజాను ఫ్లాగ్షిప్ అని చెప్పి అమెజాన్ ఫ్లాగ్షిప్ గుర్తుపెట్టుకొని పేరు అమెజాన్ ఫ్లాగ్షిప్ అని చెప్పి ఉంటుంది అది ఓపెన్ చేస్తారు అది ఓపెన్ అవుతుంది అందులోని ఫస్ట్ మనం వాళ్ళు ఫ్రీగా పంపిస్తారు ఒక ఆపలి పంపించి దాన్ని యాక్సెప్ట్ చేయండి బైక్ బై కొనమంట అంటే మనల్ని కొనమంటారు మనం కొంటాం డబ్బులు లేవు కదా అంటాం మీరు కొనండి అంటారు మనం కొంటాం వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క ఫ్లాగ్షిప్లోకి రిజిస్ట్రేషన్ అయ్యి ఎంటర్ అయ్యామో మనకి వంద రూపాయలు వంద రూపాయలు ఫ్రీగా మన అకౌంట్కి వాళ్ళు పంపిస్తారు అంటే ఈ రిజిస్ట్రేషనే ఒక అకౌంట్ ఓకే ఈ అకౌంట్ క్రియేట్ అవుతుంది అందులో వంద రూపాయలు వస్తుంది మన పాస్పోర్డు మనం ఏదైతే ఇచ్చారో నేమో అది మనం కొట్టిన వెంటనే అకౌంట్ 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 ఓపెన్ అవుతుంది ఆ అకౌంట్లో క్లియర్ కట్ గా కనబడుతుంది ఏమని అంటే ఇదిగో మీ అకౌంట్ బ్యాలెన్స్ వంద రూపాయలు మీకు క్రెడిట్ అయ్యిందని చూపిస్తుంది ఓకే ఇప్పుడు వాళ్ళు షాప్ చేయమంటారు ఒక అప్లికేషన్ పంపిస్తారు ఆ అప్లికేషన్లోని ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మనం ఎంత యాభై రూపాయలు ఉంటుంది యాభై రూపాయలు అంటే కిందనే దాన్ని కానీ మనం కొనమని చెప్తారు మనం కొంటే మీకు అది యాభై రూపాయలకి అమెజాన్ ఒక ముప్పై రూపాయలు పోయినా మీకు ఇరవై రూపాయలు కమిషన్ అని చెప్పి అంటారు మనం కొడతాం మనం కొట్టిన వెంటనే మన అకౌంట్లో నుంచి కట్ అయిపోతుంది ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు మన అకౌంట్కి వస్తుంది ఓకే అంటే యాభై రూపాయలు కట్ అయిపోతుంది ఇరవై రూపాయలు చూపుతుంది ఓవరాల్గా ఇచ్చిన వంద రూపాయలకి వాళ్ళు పర్చేస్ చేయమని ఒక ఐదు లీడ్స్ పంపిస్తారు ఈ ఐదు లీడ్స్ కూడా అలా కొడతాం మన అకౌంట్కి మళ్ళీ వాళ్ళు వంద రూపాయలు పంపించారు కదా వాళ్ళు వంద రూపాయలతోనే మనం బిజినెస్ చేస్తాం కాబట్టి మనకి వంద రూపాయలు వచ్చింది లాభం ఇన్కమ్ ఆ ఇన్కమ్ని మళ్ళీ మన అకౌంట్లో నుంచి వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు మీరు మీరు కింద డీటెయిల్స్లోకి వెళ్ళి మీ ఫోన్పే యూపీఐ ఐడి ఎంటర్ చేసింది అంటారు మీ అకౌంట్ డీటెయిల్స్ యూపీఐడి పెట్టండి అంటారు మనం అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఆ వంద రూపాయలు మనం మన అకౌంట్లోకి జమ చేసుకోవచ్చు అప్పుడు క్లియర్ కట్గా ఫోన్పేలో కనబడుతుంది ఇదిగోండి మీకు వంద రూపాయలు పాలనా దాంట్లో నుంచి క్రెడిట్ అయ్యిందని చెప్పి చూపిస్తుంది అప్పుడు చాలామంది ఏమనుకుంటారు అయితే అరే ఇదే కదా సింపులే కదా అంటారు తర్వాత నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఇంకో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇంకో టార్గెట్ అంటారు ఓకే నేను రెడీ అంటారు అయితే మళ్ళీ ఇంకో టార్గెట్ ఇస్తారు ఈసారి టార్గెట్ మళ్ళీ మన ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇస్తారు మళ్ళీ కొట్టుకుంటూ వస్తాం వాళ్ళు ఏమంటారంటే ఈసారి మీ అకౌంట్లో నుంచి రెండు వందల రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ చేయండి దీనికి రెండు వందల రూపాయలు తక్కువ అయింది కాబట్టి రెండు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేయండి అప్పుడు మీకు ఈ రెండు వందల రూపాయలకి అది మీకు అంటారు అప్పుడు రెండు వందల రూపాయలు మనం వెంటనే ఫోన్పేలో నుంచి ఆ యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొడతాం కొట్టిన వెంటనే అది మనం పర్చేస్ చేసుకుంటాం దాంట్లో కమిషన్ ఒక మూడు వందల రూపాయలు వస్తుంది ఆ మూడు వందల రూపాయలు మనం పంపించాలంటే రెండు వందల రూపాయలు ఇచ్చాం కాబట్టి వంద రూపాయలు వచ్చింది కాబట్టి కమిషను మూడు వందల రూపాయలు మళ్ళీ మన అకౌంట్లోకి తీసుకుంటాం మళ్ళీ ఈసారి ఏం చేస్తావు మళ్ళీ ఇంకొక టార్గెట్ అంటారు మళ్ళీ ఆ టార్గెట్ కాస్త కొద్దిగా ఏం చేస్తారు మళ్ళీ ఆ టార్గెట్కి మళ్ళీ మనం ఫేస్ ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకోటి కనబడుతుంది మళ్ళీ దాంట్లోనే అట్లాగా సుమారు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు మన అకౌంట్లో చేస్తుంది లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తారంటే లక్ష యాభై వేల రూపాయలు టార్గెట్ అంటారు ఈ లక్ష యాభై వేల రూపాయలకి సుమారు మీరు ఇరవై వేల రూపాయలు పెట్టాలి మీ అకౌంట్లో నుంచి ఇరవై వేల రూపాయలు కానీ అందులో పెడితే మీకు వస్తుంది అంటారు ముందు మీరు డబ్బులు పెట్టారు చూసారా ఆ డబ్బులు మొత్తం దాంట్లో స్ట్రక్ అవుతుంది అంటే సపోజ్ ఐదు వేలు పెట్టారనుకోండి ఆ ఐదు వేలు ఉండిపోద్ది ఐదు వేలు అందులో ఉండిపోయి మీకు తీయడానికి అవదు ఇప్పటివరకు మనం మూడు రూపాయలు పెట్టాం ఐదు వందల రూపాయలు పెట్టాం అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఐదు రూపాయలు పెట్టారో ఇంకో పెద్ద ఐటమ్ చూపిస్తుంది ఇది లక్ష యాభై వేల రూపాయలు దీనికి మీరు అమెజాన్ ఫ్లాగ్షిప్ కట్టాల్సింది లక్ష రూపాయలే యాభై వేలు రూపాయలు మీ అకౌంట్లో పడతాయి అంటారు మీరు ఎంత కట్టాలి అప్పుడు ఇరవై వేల రూపాయలు కట్టాలి అంటే ఇక్కడ ఒక పాతిక ఐదు వేలు ఉండిపోయింది ఈ ఇరవై వేలు కానీ పడితే పాతిక వేలు కానీ ఇన్వెస్ట్ చేస్తే ఇంకో పాతిక వేలు మీ అకౌంట్లో పడతాయి అంటే యాభై వేల రూపాయలు మీకు వస్తాయి మీ పా అంటారు అప్పుడు వెంట వీళ్ళేం చేస్తారు ఇంత పెట్టం కదా వస్తుంది కదా అంటారు అక్కడే ట్విస్ట్ అక్కడ పెట్టిన తర్వాత మీకు ఏది ఉండదు అది ఫ్రీజ్ అయిపోతుంది మీరు డబ్బులు రావు ఏవీ లావు మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే క్లియర్ కట్గా వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ఫ్రీజ్ అయిపోయిందండి ఇంకొక మనకి అక్కడ ఆన్లైన్లో చూపిస్తుంటుంది ఇది ఫ్రీజ్ అయిపోయింది ఇంకొక ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఇది ఐస్ బ్రేక్ అవ్వదు అని చెప్పి అంటారు ఫ్రీజింగ్ అయిపోయింది గడ్డ కట్టేసింది కరగాలంటే నలభై ఎనిమిది గంటలు పడుతుంది అంటారు అప్పుడు మనం ఫోన్ చేస్తాం వాళ్ళకి వాళ్ళు రియాక్ట్ అవుతారు ఇలా చేశారు కదా ఏమండి ఇరవై వేల రూపాయలు కదా కట్టేయచ్చు కదా మీకు పా లక్ష యాభై వేలు వచ్చేస్తారు కదా అకౌంట్కి ఎందుకంటే మీరు అంత తప్పు చేస్తారు దేనికండి అని వాళ్ళు మనకి ఫోర్స్ చేస్తారు ఒక తీయటి కబుర్లు చెప్తూ ఉంటారు కొంతమంది చాలామంది డబ్బులు ఉంటే వెంటనే పెడతారు అవి అక్కడితో ఇరికిపోతే వాళ్ళు అక్కడితో స్టాప్ ఒక రూపాయి అనేది కూడా బయటికి రాదు ఇది చాలామంది నాకు చెప్పారు దీన్ని నేనే ట్రైల్ వేసాను నాకు కూడా ఇలాగే జరిగింది నేను వాళ్ళతో ఫైట్ చేశాను వాళ్ళు అమెజాన్ ఫ్లాగ్షిప్ మేము ఇది డైరెక్ట్గా అమెజాన్ కంపెనీ తరపు నుంచి మేము ఉన్నాం అని ఆ డీటెయిల్స్ అన్నీ పెట్టారు నాకు వాట్సాప్లో కూడా ఆ డీటెయిల్స్ అనేది ఉన్నాయి ఇది ఒక పెద్ద ఫ్రాడ్ డబ్బులు తీసుకోవడం తప్ప నేను ఇందులో ఐదు వేల రూపాయలు పెట్టాను ఎప్పుడైతే నాకు చెప్పడం జరిగిందో నా డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం నేను కూడా ఎంటర్ అయ్యాను అందులోకి ఎంటర్ అయ్యి మనం నిజం ఎంతవరకు ఉంది జనాలకి మనం చూపించాలి అంటే జనాలు చెప్తుందా లేదా వాళ్ళు ఏ దారిలో వెళ్ళారు ఎలా డబ్బులు అంటే ఈజీ మనీ ఇంట్లో కూర్చొని ఒక స్మార్ట్ ఫోన్ ద్వారా మన అకౌంట్లో డబ్బులతో వాడికి మనల్ని మనతో వాడు గేమ్ ఆడతాడు మనం గేమ్ ఆడుకుందాం అనుకుంటాం కానీ కాదు వాడు ఎక్కడో కూర్చొని ఏ రాజస్థానో ఏ బీహారో ఏ ఉత్తరప్రదేశ్లో కూర్చొని వాడు మనతో గేమ్ ఆడతాడు సింపుల్గా నేను వాళ్ళకి ఫోన్ చేశాను ఏమండి మీరు చెప్పినట్టే నేను ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను నాది ఇక్కడ బ్రేక్ అయిపోయింది ఐస్ ఫ్రీజ్ అయిపోయింది నన్ను నేను అంటే మీరు ఇంకొక ఐదు వేల రూపాయలు కట్టండి అది మేము చేస్తాను ఆన్లైన్ కదా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆన్లైన్ కదా అవ్వాలి మరి ఇది వీళ్ళు ఏంటంటే సరే కదా అని చెప్పి అంత కట్టలేనండి అన్నారు అప్పుడు వెయ్యి రూపాయలు కట్టమన్నారు వెయ్యి రూపాయలు కడితే వెంటనే ఫ్రీస్ చేసి మళ్ళీ కట్టమంటే మళ్ళీ అది మూడు వేలు అడుగుతుంది అప్పుడు నాకు అర్థమైంది ఇది నెంబర్ వన్ ఫ్రాడ్ చాలా మటుకు అమెజాన్ పేరు మీద ఫ్లిప్కార్ట్ పేరు మీద కొన్ని మోసాలు అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్ చెప్తున్నారు మీరు చూసుకోవచ్చు క్లియర్ కట్గా ఇది ఒక ఫేస్బుక్ ఓపెన్ చేసుకోండి ప్లాట్ఫామ్నే ఎక్కువ శాతం ఫ్లేస్బుక్ ఫేస్బుక్ ప్లాట్ఫామ్ని ఈ మోసగాలు ఉపయోగించుకుంటున్నారు ఇదంతా సైబర్ క్రైమ్ మనం చెప్పుకోవచ్చు కానీ ఇవి చాలా పెండింగ్స్ ఉన్నాయి ఎవరు చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి ముందుకు రాపోతున్నారు కాబట్టి చాలామంది గమనించాలి నాకు చాలా అనా దీని మీద ఒక వీడియో చేయండి నాకు ఒక రిపోర్టరే ఫోన్ చేశాను ఒక రిపోర్టర్ ఫోన్ చేసి వాళ్ళ తాలూకులకి ఇలా జరిగిందన్న మీరు పెట్టండి అన్న అని చెప్పి నాకు ఆ డీటెయిల్స్ పెట్టండి అంటే నా దగ్గర ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవే డీటెయిల్స్ వాళ్ళు కూడా పెట్టడం జరిగింది నేనే ఎలాగైతే వాళ్ళతోని ఫైట్ చేసి అంటే వాళ్ళు వాళ్ళ అకౌంట్లో చేరి వీళ్ళు చెప్పిన తర్వాత నేను ఎలాగైతే మోసపోయానో వాళ్ళు అలాగే మోసపోయారు కాబట్టి ఇవి చాలా స్మూత్గా డీల్ చేస్తారు స్మూత్గా ముగ్గులు ఒకరి దించుతారు లాగుతారు తర్వాత డబ్బులు మొత్తం పోతాయి ఏది ఉండదు కాబట్టి మోసగాళ్ళకి చాలా మటుకు తయారైపోయారు మెయిన్ ఫేస్బుక్ని సోషల్ మీడియాగా వాడుకొని పరుగులు తీస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లోని యూత్ కానీ లేదా మిగతా వాళ్ళు కానీ డబ్బులకు పడి ఎక్కడ ఉద్యోగులు తరకువ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ఫోసిస్ పేర్లు కూడా చెప్తున్నారు ఇన్ఫోసిస్ నెక్స్ట్ ఈ యొక్క ఫ్లిప్కార్టు అమెజాను ఇవి కూడా చెప్తున్నారు కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టండి గతంలో నేను వీడియో ఎప్పుడు చేయాలా ఇది చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకైనా అంటే చాలామంది ఫోన్ చేసి అన్న దీని మీద వీడియో చేయను అన్న కానీ నేను ఈ వీడియో మీకు చేసి పెడుతున్నాను కాబట్టి మీరు చూడండి ఈసారి నెక్స్ట్ వీడియో కొన్ని అంటే హాట్ టాపిక్ వీడియో నేను చేస్తాను అది ఏంటనేది మీకు ఇచ్చేస్తాను ఇన్ఫోసిస్ లాంటిది కంపెనీస్ కూడా బ్యాక్ ఎండ్ ద్వారా సరైన అర్హత లేనోళ్ళు కూడా ఇన్ఫోసిస్లో జాయిన్ అవుతున్నారు బ్యాక్ అండ్ ప్రాసెస్ దాన్నే ప్రాక్సీ అంటాం ఓకే ప్రాక్సీ ఫ్రాక్సీని ఉపయోగించుకొని ఇంటర్నేషనల్ కంపెనీస్లో కూడా జాయిన్ అవుతున్నారు లక్షలకి నెలకు లక్ష యాభై వేల రూపాయల జీతానికి యాభై వేల రూపాయలు వాళ్ళకి ఇస్తారు కమిషను లక్ష రూపాయలు వీళ్ళు తీసుకుంటారు ఇది కూడా త్వరలో నేను మీ ముందుకు ఆధారాలతో సహా వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్